చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మహిళ సరైన ధృవపత్రాలు లేకపోవడంతో కువైట్ ఎంబసీలో ఉంచారు అక్కడి భద్రతా సిబ్బంది. శ్రీకాళహస్తి నియోజకవర్గం యార్లపూడి పంచాయతీ పరిధి రేపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న ఇంటి పోషణ కోసం కువైట్ వెళ్లింది. ఆమెను ఏజెంట్ మోసం చేయడంతో కువైట్ భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. తన భార్యను కువైట్ నుంచి రప్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి అని కోరారు బాధితురాలి భర్త పిల్లలు. ఏజెంటు లక్ష్మణరావు పొదలాడవాడది అనేవాడు తీసుకొచ్చి మంచిగా చూస్తే మళ్ళీ చూస్తే మీరు చూస్తే మాయ మాటలు చెప్పి మమ్మల్ని ఇలా కొయ్యేటోళ్ళకి అమ్మేశారు. మేము ఇక్కడ ఇండియా ఎంఎస్సీ కొయ్యేట్లో ఎంఎస్సీలో ఉన్నాం, ఇండియన్ ఎంఎస్సీలో మాకు ఇక్కడ నుంచి ఎవరు మాకు విడుదల కలిగిస్తారే జగన్ అని నువ్వు మమ్మల్ని నువ్వే ఆదుకోవాలి, సహాయం చేస్తామని వీడియో చూసి మమ్మల్ని ఇక్కడ నుంచి విడుదల కలిగించండి. నాకున్న ఫోన్ కూడా లేదన్నయ్య, ఇక్కడ ఎవరో ఒక అక్క ఫోన్ అడిగి ఇలా మెసేజ్ చేస్తున్నాం అన్నయ్య. మమ్మల్ని అందరినీ చూసి చూడన్నయ్య, ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఎంతమంది ఉన్నామా, ఇంకా కొంతమంది రూమ్లో ఉండిపోయారు, ఇంకా 200 మంది రూమ్లో ఉండిపోయారు, కోయిట్లో ఇండియన్ ఎంబసీలో ఉన్నాం, మమ్మల్ని కాపాడన్నయ్య. మేము ఈ నరకు నుంచి ఎట్లా భయపడు, ఇక్కడ ఉన్నది కోయిట్లో ఉన్నది జగన్ ఆడు లక్ష్మణరావు ఏజెంట్, ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ ఆఫీసర్కి అమ్మేస్తున్నాడు, ఆ ఆఫీసర్లే మమ్మల్ని కోయిట్లోకి అమ్మేస్తున్నారు, ఆ ఆఫీసర్ని అట్టుకోండియ్య, ఆ ఆఫీసర్ని ఆపకపోతే ఇంకా 100 మంది అయిపో నాశనం అయిపోతున్నారు అన్నయ్య, మాకు విడుదల కలిగించండియ్యా ఇక్కడ నుంచి మమ్మల్ని.